ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దరిని. అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో ఈరోజు మార్నింగ్ అంతా పూజంతా వ్లాగ్ అయితే తీసినది అందరూ మీరు ఆల్రెడీ చూసేసారు కదా. సో మిగతా సండే వ్లాగ్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడే రైస్ అయితే పెట్టానమాట. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి రుబ్బట్లు అయితే వేసేసి చట్నీ చేసేసాను. సో బాగా అంటే బాగా తల పట్టేసింది అనమాట, వేగలు ఎగడం. నెక్స్ట్ చలి దారుణంగా ఉందని చెప్పాను కదా. సో అలా కూర్చొని ఇద్దరం ఇప్పటి వరకు మా ఆయన నిన్ను కలిపి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా అయితే చూసామనమాట. దాంట్లో ఒక క్వశ్చన్ అయితే నాకు బాగా నచ్చింది, ఫన్నీ ఉంది. నీ మ్యారేజ్ లైఫ్ నుంచి నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనుకోని. సో మీరందరూ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. మా ఆయనకి ఇదే క్వశ్చన్ నేను అడిగాను అనమాట, నువ్వు మ్యారేజ్ లైఫ్లో ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనుకోని. అతను ఏమన్నారో తెలుసా, నేను నేనుగా నాతో ఉన్నప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉంటానో, సో నాతో ఉన్న అమ్మాయి కూడా నన్ను అంతే హ్యాపీగా ఉంచాలి అన్న అదైతే కోరుకున్నారనమాట. చాలా బాగుంది అది, నాకు ఆ కొటేషన్ టైప్ అనిపించింది అనమాట. సో మీతో షేర్ చేసుకుందాం అనుకుని తీస్తున్నాను వీడియో. ఇంతవరకు వీళ్ళిద్దరు స్నానాలు చేయలేదు కంపల్, ఇప్పుడు స్నానం చేస్తున్నారు గీతమ్మన్న వాళ్ళ డాడీ. సో నేను అంతవరకు ఖాళీ అనమాట. ఇప్పుడు రైస్ పెట్టాను. ఈరోజు ఉల్లిపాయ తినకూడదు అందుకోసం అని చెప్పేసి పెరుగు తెచ్చేసి పెరుగన్నాం. అదే కర్డ్ రైస్ అయితే చేసేస్తా, సింపుల్గా అయిపోతుంది. అలానే నైట్కి మళ్ళీ టిఫినే చేయాలి, ఒంటిపూట చేయాలి ఈరోజు అందుకోసం అని చెప్పేసి. ఓకేనా, చూడండి ఈరోజు సండే అని చెప్పేసి మా ఆయన నా కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తారు. నాని ఏం చేస్తావు? ఫ్రెంచ్ ఫ్రైస్ నాని నేను చేస్తానే అని అంటే, ధర్ని నీకు ఎందుకు కష్టం, చక్కగా కూర్చు, రోజంతా పనిచేసి అలసిపోతావు కదా అని చెప్పేసి నాకు సాయం చేస్తున్నారు. నేను గట్ పని చేయని చేయట్లేదు, నువ్వే. ఇప్పుడు గీతు పాపకి అయితే పెరిగేసి కొంచెం బో పెట్టాలి. సో ఇప్పుడే లంచ్ అయితే చేసేస్తున్నాను చూడండి. చిన్న ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉన్నాయే? నేను చేసిన బాగానే ఉంది. నేను వండుతాను, నా చేత కష్టపడి ఆదివారం కష్టపడి ఇవ్వకుండా వండిపించాను. నేను వండిపించానా? వద్దు వద్దు అని అంటే నీకు ఎందుకు ధరని కష్టం అని చెప్పేసి వండేసినావు, మళ్ళీ అలాగ అంటా నువ్వు. నేను నువ్వే ఇంకెవరు? మా గీతమ్మ. దెన్ ఎక్స్ప్రెషన్స్ ఓకే ఓకే. కార్డ్ రైస్ నేను చేసుకున్నాను. అతను కార్డ్ రైస్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. అతనికి బంగాళాదుంప ఉంటే జల్లు ఇంకేట అక్కర్లేదు, చికెన్ కూడా అక్కర్లేదు. అంతే డిఫరెంట్ తినేస్తా. ఇప్పుడే పడుకొని అయితే లెగిసి రెడీ అయ్యామన్నమాట. సో టెంపుల్కి వెళ్దామని చెప్పేసి మధ్యాహ్నం అయితే బాగా హెడేక్ వచ్చేసింది, ఇంకెందుకంటే ట్యాబ్లెట్ వేసేసి పడుకొని పోయాను. సో ఇప్పుడే రెడీ అయిపోయాము. ఒకసారి దర్శనం చేసుకొని అలా బయటకు వెళ్ళి వస్తే మనకి కూడా రీఫ్రెష్గా ఉంటుంది కదా అందుకోసం. సో గీత పప్పు చూడండి రెడీ చేసిన ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ఫస్ట్ హాయ్ చెప్పు. బాగున్నావులే, చెప్పాను, అడిగాను నువ్వు ఎలా ఉన్నావు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాయ్ దాయ్ దా గీతు, ఒక్కసారా దాయ్ దాయ్. సో టెంపుల్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చేసాం ఇప్పుడే. సో గీతం చూడండి ఎలా ఆడుతుందో, అటు ఇటు తిరిగిసి అలా బిందులు కాసి ఆ స్పూన్లు తీసుకొని అన్నీ ఎత్తి పెడుతుంది ఎప్పుడూ. టిఫిన్ వచ్చేసి రుబ్బట్లు అయితే వేస్తున్నా విత్ కొబ్బరి అండ్ పల్లీల చట్నీ చేసేసాను అనమాట. ఫస్ట్ ఫాస్ట్ తినేసి బజ్జీని పడమే, చలికాలం ఎక్కువ ఉంది కదా. సో చలి బాగా వేస్తుంది చలికాలం వల్ల. సో వేంగ తినేసాం అనుకోండి వేడి వేడిగా బాగుంటుంది అనమాట.